సిరియాలో చేస్తున్న ఉగ్రవాదుల దాడులకు నిరసనగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ముస్లిం మైనార్టీ యువత ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ పెద్ద మజీద్ నుండి రాజీవ్ చౌరస్తా వరకు నిర్వహించారు. అనంతరం సిరియాలో శాంతి నెలకొల్పాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిరియాలో ఉగ్రవాదుల ప్రపంచ అగ్రరాజ్యాల ప్రభుత్వాలు వేర్వేరుగా చేస్తున్న రసాయన దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. సిరియాలో గతంలో మాదిరిగా శాంతి నెలకొల్పేలా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ మొత్తం ఏకమై అండగా నిలవాలని వారు కోరారు. మైనార్టీ నేతలు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి చిన్నపిల్లలను చూడకుండా దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రాంతం అన్నట్టు చూడకుండా అందరం మానవులమే కాబట్టి, అందరం మనుషులమే కాబట్టి అందరి కోసం మనం ర్యాలీ తీసినాం. పలానా బయట దేశంలో ఏదో జరిగింది, మనకు సంబంధం లేదు అని ఊకుంటే అలా కాదు. ఎందుకంటే రేపు పొద్దున ఇండియా కూడా అందరి అన్ని దేశాలతో సంబంధాలు కావాలి. కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలని, మన యువత కూడా మేల్కొని దానికి తగ్గట్లు వ్యవహరించాలని అందరినీ కోరుతున్నాము. దానికోసమే మేము తెలిసిన వాళ్ళందరితో కలిసి ఒక 78 మందిని కలిసి ఒక వాళ్ళకి సానుభూతిగా ఒక చిన్న ర్యాలీ నిర్వహించాము. దీనికి ఎంతగానో సహకరించిన మా అన్న లల్లు యాదవ్కి అండ్ సాత్విక్ అన్నకి చాలా కృతజ్ఞతలు నేను ఉంటాను. అండ్ ఇలాంటి విషయాలు మనము యూత్ ముందు ఉండాలి. ఎందుకంటే అందరూ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఏదైనా చూస్తారు, కానీ ఇలాంటి విషయాలు ఇంతవరకు ఒక ఫేస్బుక్లో లేదు, ఒక ట్విట్టర్లో లేదు. కొన్ని వందల మంది చనిపోయారు, కానీ దీని గురించి ఎలాంటి న్యూస్ చెప్పలేదు. మన ప్రపంచవ్యాప్తిగా అది సంస్థ, ఐక్యరాజ్య సంస్థ మనకి దీని గురించి కొంచెం ఆలోచించి ఏదైనా కఠిన నిర్ణయాలు తీసుకొని కొంచెం సిరియా ప్రజలకు కొంచెం ఏదైనా హెల్ప్ఫుల్గా చేసి ఈ ఉగ్రవాదాన్ని నశించేలా చేస్తే అందరము బాగుంటాము. సో